ओं रेगुरभ्यो नम ओम त्रिमात्रेय नम श्रीमन महाकणाधिपत नम वलना सहित ब्रह्मस्वामेवभ्यु नम पूपुष्क धर्म सादेवभ्य नम गुर्रह्म गुरिष्णु गुर्र गुरर्देव महेश्वर परब्रह्म तस्मै श्री गुरव नम सगुर आदिशंकराचार्य सहित सर्वेभ्यो देवता गुरजनोभ्यो नमदृष्णुस्वामी याब संवर सेवर को वेलना औरमिके ఫస్ట్ సంవత్సరం మానధరణ సేకరించి ఒక కన్యస్వామి వేయండి నిరంతరం నేను అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవాలి స్వామినే ధ్యానం చేయాలి స్వామి గురించే నేను ఈ దీక్ష తీసుకుని స్వామి మనసావాచ్యాకరణ అంతర్లీనంగా బాహ్య ప్రపంచంలో ఉండి కూడా నేను నా స్వామినే ధ్యానం చేస్తున్నాను శరణవయ్యప్ప 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 అని తెలుసుకోగలిగిన వాడే అతి అతి గొప్ప స్వామి స్వామి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు శబరిమలకి వెళ్ళొచ్చావని కాకుండా అయ్యప్ప తత్వాన్ని మనం ఎంతవరకు ఆకలింపజేసుకున్నాము ఎంత ఎంతవరకు అనుసరిస్తున్నాము స్వామి ఒకటి చెప్తారు ఏ భగవంతుడు కూడా నా పేరు చెప్పి ఇన్ని అప్పులు చేయండి నప్పులు చేయండి మీకున్న దాంట్లో నలుగురికి పెట్టి తద్వారా సమాజ స్థాపనకి మీరు ఎంతవరకు మీ పాత్ర మీరు సమాజంలో నిరూపించుకుంటున్నారు పోషిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం స్వామి కాబట్టి సమకాలీన సమాజంలో ఒక కన్నస్వామైన అయినా మానస్వీకరిస్తున్నారంటే దగ్గించి అర్ధ మండలము పాము మండలము ఇరవై ఒక్క రోజులు చేస్తాము పది రోజులు చేస్తాము కొంతమంది మా అయ్యప్ప అయ్యయ్యప్పలో కొంతమంది వాళ్ళ పేరు ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు స్వామి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న మానస్వీకరించి పదిన్నర కిరుముడు కట్టుకుని సెవెనంబర్ వెళ్ళిపోతారు సాయంత్రం వచ్చేస్తారు మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు సహజంగా వాళ్ళు వేరే సివిల్ బట్టల్లో ఇస్తారు తద్వారా ఏమవుతుందంటే అయ్యప్ప దీక్ష మీద ఉన్న గౌరవం ఇలాంటి వాళ్ళు చేసేదారా అరే అయ్యప్ప దీక్ష అంటే ఒక యాభై రోజులు అరవై రోజులు పరమ పవిత్రమైన దీక్ష ఆది దీక్ష అనాది దీక్ష ఇలాంటి దీక్షను వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో ఓహో ఈయన చేశాడు కాబట్టి మేమెందుకు ఎందుకు చేయకూడదని చెప్పి ఒక చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలకు కూడా వాళ్ళు ఒక మార్గదర్శిగా చూపిస్తున్నారు స్వామి ఇది శాస్త్ర సమ్మతం ఏ విధంగా కూడా కాదు స్వామి ఒకసారి దీక్ష వహిస్తున్నారు అంటే ముద్రమాల మెడలో పడిందంటే మీరు ఎన్ని అవాంతరాలు అయినా రానియండి అయినా అయ్యప్ప చూసుకుంటారు కనీసం నలభై ఎనిమిది రోజులు యాభై రోజులు దీక్ష చేయండి స్వామి నలభై రోజులు ముప్పై రోజులు ఇరవై రోజులు దీక్ష చేసిన అయ్యప్ప వారు మిమ్మల్ని ఆయన ఏమీ సాధించరు శోధించరు ఆయన శాపం చేయరు ఆయన కేవలం ఆయన తల్లి అయిన విష్ణుమూర్తిని తండ్రి యొక్క తండ్రి అయిన శివుడు జానలో ఆయన సర్వదా సర్వకాల వ్యవస్థలని కూడా నిమగ్నమై ఉంటారు స్వామి కానీ దివ్య పదినెట్టాంబడి అంబడి పది ఏ శరణవయ్యప్ప అని మనం చెప్తున్న శరణోషలో ఏ దేవుడికి లేనటువంటి ఒకే ఒక అద్భుతమైన ఆవిష్కృతమైన ఒక ఘట్టం ఏంటంటే అయ్యప్ప స్వామి వారి అంబడి పద్దెనిమిది మెట్లు అక్కడ ఆవిష్కృతం అవుతాయి స్వామి ఈ పద్దెనిమిది మెట్లు అంటే పద్దెనిమిది పరివార దేవతలు స్వామివారు ఒకటి చెప్తారు ఈ దీక్షలో మీరు ఇరవై ఇరవై రోజులు చేశారా ముప్పై రోజులు చేశారా అనేది నేను ఏ రోజు అడగను నేను ఏ రోజు ఎందుకంటే అది దీక్ష అనేది మీ కుటుంబ అంతరంగ శాంతి కోసం మీరు చేసే పవిత్రమైన కార్యక్రమం కానీ పదినెటాంబడికి అధిపతి శరణవయ్యప్ప అన్న నానుడిలో నలభై ఎనిమిది రోజులు యాభై రోజులు దీక్ష ముగించుకోకుండా ఇరుముడి కట్టుకొని వచ్చి పది మీద ఉన్న పద్దెనిమిది పరివార దేవతలకి అనుగ్రహానికి గురైన కాపక అనుగ్రహానికి గురి కాకపోయినా పర్లేదు ఆగ్రహానికి గురి కాకండి అని స్వామివారు సెలవిస్తారు స్వామి పద్దెనిమిది మెట్లు అంటే అదేదో మన ఇంటి మీదో మన డావా మీద కట్టిన మెట్లు కాదు స్వామి పద్దెనిమిది పరివార దేవతలు ఉన్న మెట్ల మీద నుంచి మన మానవ మాతృడిగా కామక్రోధ మతమాశ్చర్యాలు అన్ని వికారాలు మనలో నింపుకున్న మనము మండలకాల బ్రహ్మచర్య దీక్ష వహించి ఇరుముడు కట్టుకొని కాన కానన వాసనని శరణమయ్యప్ప పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది కొండలకి ప్రతిరూపంగా పద్దెనిమిది కొండలు వనయాత్ర ప్రియనే శరణవయ్యప్ప ఇరుమేలు నుంచి మొదలైన వనయాత్ర పేరూరు తోడు కాళీగఢ ఆశ్రమం అళదానది అళదామిడే కొండం కుండం ఇంజిప్పారైకోడ కరిమల ఏటనం కరిమల కరపస్వామి కరిమల వర్ కరిమల ఎరకం ఫిర్యానవడ్డం సిరియానవడ్డం పంబా నది పంబై స్నానం పంబై సద్ది పంబై హారతి పంబై అర్చన కరిమూల గణపతి అపాచిమిడే శరణవయ్యప్ప ఆపద్భాంధవనే శరణయ్యప్ప నిత్య బ్రహ్మచారియ్య శరణవయ్యప్ప నీలి వస్త్రధారియ్యే శరణవయ్యప్ప శబరిపీడమేసరణవయ్యప్ప శబరికి ముక్తి చేసిన అయ్యప్ప శ్రీరామపాదమేసరవయ్యప్ప స్వామివనమేసరణవయ్యప్ప సేవిప్పవర్ కానమూర్తి చేసిన అయ్యప్ప కాననవాసన అయ్యప్ప కళిగవర్దనేశ్వర అయ్యప్ప గణపతి హోమ వేసిన అయ్యప్ప కడుప స్వామి వేసిన అయ్యప్ప కడత్తస్వామి వేసిన అయ్యప్ప దివ్య పద నెక్టాంబడికి అధిపతి వేసరణ అయ్యప్ప అని చేరే ఈ పరిక్రమణలో మీరు ఇరవై రోజులు దీక్ష చేసుకున్న ముప్పై రోజులు దీక్ష తీసుకున్న అది మీకు తెలియకపోవచ్చు కన్యాస్వామికి కానీ సద్గురువులైన అది పెద్ద గురుస్వాములైన వారు తన శిష్యుడికి బోధించాల్సిన పరమ పవిత్రమైన అంశమేది స్వామి నలభై ఎనిమిది రోజులు మాల పరిపూర్ణం కాకుండా దయించి ఇరుముడి కట్టకండి ఇరుముడి కట్టడం ద్వారా తెలిసి తెలియక మీరు పాపం చేస్తూ ఏమీ తెలియని కన్నస్వామిని కూడా మీరు బాధిస్తున్నారు స్వామి ఈ సభాపూర్వకంగా మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది స్వామి దీక్ష స్వీకరించమని ఏ స్వామి ఏనాడు ఏ భక్తుడికి ఏ శిష్యుడికి చెప్పలేదు మన అంతరింగ శాంతి కోసము మన కుటుంబ సంక్షేమం కోసము కొన్ని సంవత్సరాలు దీక్ష వహించి మనసావాచ కర్మణ బాహ్యముఖంగా అంతర్లీనంగా మనకి మనం అయ్యప్ప స్వామికి అంత మనకు మనం అయ్యప్ప స్వామి వారిలోకి లీనమవుతూ అంకితమవుతూ మనం చేసే అర్చనలు హోమాలు జపాలు తద్వారా సమాజ శాంతి కోసం జనరల్గా మన సంకల్పం చెప్పేసిన మన ఉపాధా సమస్తాదుర్త శ్రీ పరమేశ్వర దశ పరమేశ్వర ప్రత్యర్థం అని సంకల్పం చెప్పినప్పుడు సమాజ శ్రేయ సధ్యర్థం సర్వదేవతా పరిపూర్ణ కృభాక సర్వదేవతా పరిపూర్ణ కృభాకటాక్ష సిద్ధార్థం సన్మంగళానుభవం సిద్ధార్థం సర్వే జనాశు గుణోభవం సిద్ధార్థం సన్మంగళానుభవం సిద్ధార్థం ఓం శాంతి 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 అని ఎందుకు చెప్తామంటే మన మంత్రము మన తంత్రము మన జపము కొంతవరకు మన కుటుంబం కొన్ని సంవత్సరాలు దీక్ష తెలుసుకున్న తర్వాత మీకు తెలియకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గురువుగారు మా ఇంట్లో ఈ సమస్య ఉంది కాస్త ధ్యానం చేసో మంత్రం చేసో మా ఇంట్లో ఉన్న ఈ సమస్యను తీర్చండి అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది స్వామి అది ఎప్పుడు బోధి అది ఎప్పుడు మీకు తెలుస్తుందంటే అంటే అన్నదాశరణం నాస్తి శరణం తస్మాత్ కారణ రక్ష రక్ష ధర్మశాస్త్ర దేవతో భో నమ అయ్యప్పని నిరంతరం జపం చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక మంత్రశక్తి అనేది ఏర్పడుతుంది స్వామి ఈ మంత్రశక్తి ద్వారా ఎవరికైనా రుగ్మత కలిగింది ఆరోగ్యం బాగాలేదు ఒక ప్రాణ ప్రాణం కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు తద్వారా అయ్యప్ప మూలమంత్రార్చన చేసి విభూతి పంపించి చాలామందిని స్వామి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా నా స్వీయానుభవంలోనే కూకర్లలో ఉన్నాయి స్వామి ఇది ఎందుకు చెప్తున్నాను స్వామి దీక్ష కొంతవరకు మనది ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత నేను మాల వేసుకుంటున్నానంటే ఈ దీక్ష నా కోసం కాదు స్వామి సమాజ కోసం మన ఒక గుడికి వెళ్తున్నాము ఒక దర్శనం చేస్తున్నామంటే కొంతవరకు గుడిలోకి వెళ్ళినప్పుడు అమ్మ అయ్యప్ప శివుడికో విష్ణుమూర్తికో ఆది పరాసక్తికో అమ్మవారికి నాకు ఇది కావాలి నాకు ఇది కోరుకోవడం కొంతవరకు వ్యక్తిగతం సమాజం బాగుండాలని ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళు పెద్ద మునులు ఋషులు సన్యాసులు పూర్వకాలంలో మునులు ఋషులు సన్యాసులు వాళ్ళు సన్యాసాశ్రమం స్వీకరించి వాళ్ళు చేసిన జపము హోమం తపము వాళ్ళు ఏదో ఇళ్ళు ఈ ఆస్తులు అంతస్తులు స్వర్ణము రచితము కూడపెట్టడానికి స్వామి రాను వాళ్ళు ముందు కాలంలో జరగబోయే అరిష్టాలని ఆపడానికి ఆ కాలంలో దివ్య దృష్టితో జరగబోయే అనర్థాలని ఆపడానికి వారు వారు నమ్మిన దేవుణ్ణి జపం అంటే ఏమిటి స్వామి తపడం అంటే ఏమిటి జపము తపస్సు తపస్సు అంటే ఏ దేవుణ్ణి అయితే మీరు అర్చన చేయదలుచుకున్నారు నేను అయ్యప్ప స్వామి తపస్సు చేయదలుచుకున్నాను స్వామి ఏ శరణ అయ్యప్ప స్వామి ఏ శరణ అయ్యప్ప స్వామి ఏ శరణ అయ్యప్ప అనడమే తపస్సు తర్వాత స్వామి విదీక్ష కాలంలో గురుత గురుముహ మనం ఆనధరణ చేస్తున్నాము నిత్యన నిత్యం మనకు చేతనైన మంత్రము జపమో తపము చేసుకుంటూ వెళ్తాను స్వామి ఒక నలభై ఎనిమిది రోజులు యాభై రోజుల్లో మన దీక్ష వహించిన తర్వాత మనము స్వామివారి సర్వాంతర్యామి అయిన అయ్యప్ప స్వామి వారి దర్శనానికి మనం వెళ్ళబోయే ముందు ఒక అయ్యప్ప దీక్షలో మాత్రమే గోచరించి ఒక అద్భుతమైన ఘట్టం ఇరుముడి కట్టుకోవడం స్వామి ఇరుముడి అంటే రెండు ముడులు కలయి ఇరుముడి ఈ ఇరుముడిని కట్టుకోవడంలో చాలామంది చాలా భిన్నమైన అభిప్రాయాలు లేకపోతే ఒక కన్యస్వామి ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా నిత్యము గమనిస్తున్నటువంటి ఒక సంశయించదగ్గరి ఒక విషయం ఒకటి ఉంది స్వామి మానధారణ చేసుకున్న తర్వాత సరే ఈ గురుస్వామితో నాకేంటో వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇరుముడి కట్టుకున్న తర్వాత మాత్రము ఇరుముడి కట్టిన గురువుగారితోనో గురుస్వామితోనో శబరిమల వెళ్ళి దివ్య పద నిట్ అంబడి గద శరణమయ్యప్ప అని స్వామి దర్శనం అయ్యే వరకు కూడా ఏ అయినా ఐదారు సార్లు శబరిమలకు వెళ్ళి వారికి స్వీయానుభవం అయ్యే వరకు కూడా వారు గురుముహ గురుతహ గురువు యొక్క అడుగు జాడల్లో మాత్రమే ఉండవలసిందిగా మా స్వామి ఎందుకంటే ఇరుముడి అనేది పరమ పవిత్రమైన కార్యక్రమం అందుట్లో నింపబడే ముద్రకాయలో నింపబడే ఆవునయ్య దేవాదేవుడైన అయ్యప్ప స్వామికి అభిషేకం చేయబోయే ఆజ్యం ఈ ఇరుముడి కట్టేటప్పుడు కూడా స్వామి గురుస్వాములకు చిన్న వినమి మన్నపము వినవి ఎలా జరుగుతుందని స్వామి ఈ ఈ ఇరుముడి కట్టే కార్యక్రమంలో స్వామి ఏ హే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం అని శరణంతో శరణగోష్తో ఇరుముడి కడుతూ ఉంటారు స్వామి కానీ మన చక్కటి తెలుగు వాళ్ళ తెలుగు మంత్రం ప్రతిదానికి వివరంగా ఉంది స్వామి ఒక గురుస్వామి కానీ గురువు కానీ ఒక గురుస్వామి అనేవారు తెలియకపోయినా కూడా ఒక గురువు ద్వారా ఈ మంత్రాన్ని స్వీకరించి ఇరుముడి కట్టేటప్పుడు ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన అయిన శ్రీహరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి తన శిష్యుడితో చెప్పించగలిగితే చెప్పించడము లేకపోతే తనైన మంత్రం చెప్తూ ఆ ముద్రకాయలు ఆవునే నింపండి స్వామి ఈ ముద్రకాయ నింపేటప్పుడు కూడా చాలా చోట్ల చూస్తుంది స్వామి ఇరుముడు కట్టుకునేటప్పుడు ప్యాంట్లు వేసుకోవడము ఇలాంటి పనులు చేస్తున్నారు ఇరుముడు కట్టించుకు ఇరుముడు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా లుంగీను ధవద కట్టుకుని మాత్రమే ఇరుముడు స్వీకరించండి స్వామి ఒకటి ఇరుముడు కట్టుకున్న తర్వాత కూడా స్వామి చాలామంది పది ఎక్కే వరకు శబరిమల దేవ దేవస్థానం వెళ్ళే వరకు మొదటి సంవత్సరం దీక్ష దహించి వహించి ఆరో సంవత్సరం వరకు కూడా వారి ఇరుముడిగా ఇరుముడిని స్వహస్తాలతో వారు నెత్తిన పెట్టుకోవడానికి శిరస్సును వహించడానికి వారికి అర్హత ఉండదు స్వామి ఎందుకంటే ఇరుముడి అనేది పరమ పవిత్రమైన కార్యక్రమం ఆ ఇరుముడి గురుస్వామి గారు గురువుగారో ఎవరో వారు తన శిష్యుడి శిరస్సును ధరింపజేసి తీసుకువెళ్ళడమే అది ఒక గురుతర భాగ్యస్వామి కాబట్టి ఒక యాభై సంవత్సరాల గురువు గురువుగారు కావచ్చు ఐదు సంవత్సరాలు మారేసుకున్న గురుస్వామి కావచ్చు లేదా కన్నస్వామి కావచ్చు ఒక శిష్యుడిని తన వెంటబట్టుకుని శబరిమలకు తీసుకెళ్లేటప్పుడు ఆ ఇరుముడి సహ సహస్తాలతో శిష్యుడి ఇరుముడి నుంచి నాన్న ఇరుముడి మీకు భద్రంగా ఉందా మీకు దాన్ని కట్టుకోవడానికి సరిగా ఉన్నదా అని ప్రతి సెకండు తన పర్యవేక్షణలో శబరిమలకి వెళ్ళి స్వామివారికి ఇరుముడి అర్పించే వరకు కూడా ఆ ఇరుముడి బాధ్యత కట్టుకున్న కన్నస్వామిది కా స్వామి తనని తీసుకెళ్లే గురుస్వామి యొక్క గురుతల బాధ్యత ఇరుముడి ప్రధాన ఘట్టం స్వామి అలాగే ఇరుముడి కట్టుకోవడానికి స్వామి చాలామంది చాలా చోట్ల ఒక పవిత్రమైన దేవస్థానంలోను గుళ్ళోను ఒక కళ్యాణ మండపము ఒక స్వామివారి పండని ఏర్పాటు చేసుకుని ఒక ఆవునయంతో దీపారాధన చేసి కర్పూరహారతి ఒలికించి ఒక సమూహికంగా ఒక బృందంగా ఏర్పడి ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్ళడం జరుగుతుంది స్వామి ఇది ఒక ఆచార వ్యవహారం అయ్యప్ప దీక్ష తత్వంలో ఇది ముఖ్యమైన ప్రధాన ఘట్టని స్వామి కాబట్టి కన్నస్వాములకు మా మనం ఏంటంటే ఏదో గురుస్వామితో ఇరుముడి కట్టించుకున్నాము మాకు మేము వెళ్ళిపోతాము మాకు తెలియదా మేము ఆ గూగుల్ మ్యాప్ చూస్తాము అని చాలామంది ఒక రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు స్వామి ఇది శాస్త్ర సమ్మతం కాదు ఎందుకంటే ఇరుముడి అనేది అదేదో తల మీద పెట్టుకునే మూటని కాదు స్వామి దేవా దేవుడైన మనసా స్వామికి కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ మండలకాల బ్రహ్మచర్య వ్రత దీక్ష గుర్తుగా స్వామికి అర్పించబోయే అవునే స్వామి మధుగురుత త్రిగుణ పద్మం వజ్రమాణికదండం సరపాస మధుగురుత మధుపాత్ర బిమ్రాత్ హస్త పద్మ హరిహర చుతమీడై చక్ర మంత్రాత్మూర్తి స్వామి హై శరణమయ్యప్ప అని చెప్పేసి ఈ ఆవునేయిలో ఉండే ఆవునెయ్యిను కొబ్బరికాయలు నింపి పదినెట్టాంబడి మీరు పదినెటాంబడి అధైర్వించమని గణపతి హోమం ఉంటుంది స్వామి ఈ ఆవునయ్యి కూడా చాలా వన ఆవునేయికి చాలా శక్తి ఉంటుంది స్వామి అది సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అని మనం ఎలా చెప్పుకుంటూ ఉంటే సపోజ్ నాయకులనే ఉంటుంది స్వామి శబరిమల అయ్యప్ప స్వామి వారికి నెయ్యాభిషేకం చేసింది నెయ్యి సంవత్సరం మొత్తం నా ఇంట్లో నేను భద్రంగా పూజారంలో పెట్టుకుంటాను ఎవరికైనా ఆరోగ్యం బాలేదు మానసికంగా శారీరకంగా వ్యాకులతను చెందినప్పుడు తక్షణం నేను ఆ ఆవునయ్యి ఏ స్టేజ్లో ఉంటే తక్షణం స్నానం చేసి విభూతి పెట్టుకుని సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి ఈ శరణమయ్యప్ప అని చెప్పి ఆ ఆవునయ్యి ఆ శరీర భాగానికి రాయడం ద్వారా వారికి ఉపశమనం దొరుకుతుంది స్వామి అంత శక్తి కలిగినది ఆవునయ్యి ఈ శక్తి ఎలా వస్తుందంటే ఈ ఆవునయ్యి స్వామివారి విగ్రహం మీద చాలువారడం ద్వారా సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే శరణవయ్యప్ప అని చెప్పి ఆవునయకి అంత శక్తి స్వామి అయ్యప్ప విశేషం రెండు ఉన్నాయి స్వామి ఆయన ఈశ్వర సుతుడు గాటి భస్మార్చన విష్ణు సూతుడు గాటి పుష్పార్చన కాబట్టి స్వామి అయ్యప్ప దీక్షలో అయ్య గోచరించే అమోఘమైన అద్భుతమైన ఘట్టం ఏంటంటే అష్టాభిషేకం ఆవు పాలు ఆవు పెరుగు ఆవునే తిన శర్కర పంచామృతాలు భస్మము చందనము పన్నీరు వీటన్నిటితో రకరకాల వారు స్వామివారికి అభిషేకం చేస్తాం స్వామి ఈ అభిషేకం చేసే భస్మము చందనము మన ఋదులు ధరించడం ద్వారా మనము సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి ఏ శరణవయ్యప్ప అని ధైర్యంగా చెప్పుకొని పది మంది భక్తులకి సగర్వంగా చాటు చెప్పి వారిలో ఉన్న శారీరక రుగ్మతల్ని విభూతి ధారణ చేయడం ద్వారా ఈ చందనం ధరించడం ద్వారా శారీరక రుగ్మతలు దూరం చేయవచ్చు స్వామి అంత పవిత్రత కలిగింది అంత శక్తి కలిగింది అష్టాభిషేకం కాబట్టి స్వామి సమకాలీన సమాజంలో ఎంత ముందుకు వెళ్ళినా ఎంత రాను రాను తరాల ఎంత స్పీడ్గా ఎంత త్వరితగతి ముందుకు వెళ్ళినా కూడా పెరుగుడ విరుగుడ కొరకేనని చెప్పి ఈ స్వామి దీక్ష చేయవలసిన ఆవశ్యకత వారి కుటుంబ రక్షణ కోసము యుక్త వయసు పిల్ల యుక్త వయసులు కానీ చిన్నపిల్లలు కానీ దీక్ష తీసుకుంటున్నారంటే వాళ్ళ జీవితంలో దయనీయమైన మార్పులు రావడం చాలా గొప్ప గొప్ప మార్పులు రావడం జరుగుతుంది స్వామి అయ్యప్ప దీక్ష వహిస్తున్నారంటేనే పశు చుట్టుపక్కల వారు అదే ఇతను దీక్ష తీసుకుంటున్నాడా ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి సద్భావం కలిగి ఉండాలి నడవడిక కలిగి ఉండాలి స్వామి అంటే ఏ దేవుడు కూడా స్వామి తన శిష్యుడికో తన భక్తుడికో మాలధారణ ధరించిన తర్వాత తన పేరు ఇవ్వలేదు స్వామి కేవలం దేవాదేవుడు అని అయ్యప్ప స్వామి మాత్రమే తన మాల ధరించిన భక్తుడికో శిక్షుడు శిష్యుడికో అని సంబోధించడం జరుగుతుంది తద్వారా తనను తాను అయ్యప్ప స్వరూపంగా అయ్యప్ప రూపంగా భావించు భావిస్తూ సమాజంలో తను చాలా జాగ్రత్తల వ్యవస్థై ఉండి ప్రతి సెకండ్ కూడా తనను తాను జాగ్రత్తగా ఉండి స్వామి అయ్యప్ప దీక్షలో ఉన్నాను మీ కోపం ఏ స్టేజ్లో కూడా స్వామి దీక్షలో కోపం రాకూడదు సహనంగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు ఈ దీక్షలో ఏకభుక్తం శీతల స్నానం భూతల సైనము మొదట పరిగణించే మూడు నియమాలైతే దీక్షలో ఏ సహ ఏ స్టేజ్లో కూడా స్వామి కోపం అనేది తెచ్చుకోకూడదు ఎందుకంటే సాక్షాత్తు మీరు అయ్యప్ప స్వరూపం మీరు బయట వాళ్ళని తిట్టినప్పుడు మీ నోటి ద్వారా కలిగే శాపానికి వాళ్ళు గురయ్యే అవకాశం ఉంటుంది తద్వారా ఏమిటంటే స్వామి మీరు సమాజానికి చేతనైంది సేవ చేయాల్సింది పోయి సమాజంలో ఉన్న వ్యక్తులకు మీరు శాపం పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి స్వామి దయించు దీక్ష తీసుకునే ఏ స్వామి అయినా మనస్సావాచ్య కర్మణ ఎంత శాంతం 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 ఎంత సత్యంగా ఉంటే మీ దీక్ష అంత పవిత్రంగా అంత ముందుకు వెళ్తుంది స్వామి కోపం తెచ్చుకునే ఎటువంటి తిట్టడంతో మీలో ఉన్న మంత్రం నశించిపోతుంది పూర్వకాలంలో మును ఋషులు సన్యాసులు వారు తన మంత్రశక్తితో అవతల వాడిని చెప్పించినప్పుడు వాడు అవుతాడు తద్వారా ఈయన మంత్రం ఎంతో కొంత క్షీణప జరుగుతుంది స్వామి క్షీణించిపోతుంది కాబట్టి నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను స్వామి మంత్రం స్వీకరించిన తర్వాత ఎవరిని కూడా శివిలు వాళ్ళని తిట్టద్దు శివులు వాళ్ళతో మీరు సరిగా ప్రవర్తించకుండా అరే ఇతన అయ్యప్ప దీక్ష తీసుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటివి కామక్రోధ లోభాలకి ఎలాంటి లోభాలకి మీరు గురి కాకుండా అనధాశరణం నాస్తి త్వమేవసరణం తస్మాత్ కారణభావైన రక్షరక్ష నమః భ్యో నమ నిరంతరం మనసావాచరమ అంతర్లీనంగా బాహ్యంగా త్రికరణ శుద్ధిగా స్వామియే ఈ శరణవయ్యప్పని ధ్యానం చేస్తూ భక్తి శ్రద్ధలతో నిరంతరము స్వామిని అన్వేషిస్తూ స్వామిని ధ్యానం చేస్తూ స్వామి చెప్పిన నియమనిష్టలు ఆచార వ్యవహారాలు పద్ధతులకు లోబడి అనుష్ఠానాలకు లోబడి చేస్తున్నట్లయితే రేపు మిమ్మల్ని మీరే ఒక పెద్ద గురువుగా సమాజం ప్రకటించే స్థాయికి వెళ్తారు స్వామి కాబట్టి ప్రతి స్వామికు గురుస్వామికు ఈ సభాపూర్వకంగా నేను విన్నవిస్తున్నాను స్వామి దీక్ష తీసుకున్నాను శబరిమలకు వెళ్ళి రావడం ప్రతివారు చేసేది కానీ దీక్షలో మీ నడవడిక ఆచార వ్యవహారాలు పద్ధతులు మిమ్మల్ని సమాజం నుంచి ఒక ప్రత్యేకమైన స్థానంలో ప్రత్యేకమైన ఓ పదవిలో కూర్చోబెడతాయి స్వామి కాబట్టి గురుస్వాములకు కానీ కన్నస్వాములకు కానీ అందరికీ మళ్ళీ కూడా నేను విన్నవిచ్చి చెప్తున్నాను స్వామి చేతులెత్తి దీక్షలో కోపం తెచ్చుకోవద్దు శాంతంగా ఉండండి సత్యం అబద్ధాలు చెప్పదు స్వామి దీక్షలో ముఖ్యంగా అబద్ధాలు చెప్పడం ద్వారా దీక్ష పవిత్రతను మీరు కోల్పోతారు సర్వే జనాసునోభవంతు సన్మంగళాలు భవన్ ఓం శాంతి శ్యాం దిశాం దిహి